వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. రానున్న సార్వత్రిక ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను బీసీలకు కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, వనపర్తి నియోజకవర్గంలోని 2,09,600 మంది ఓటర్లు ఉంటే అందులో 120,000 ఓటర్లు బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారు. కానీ రాజకీయాలలో మాత్రం అగ్రకులాల వారే ఉన్నత పదవులలో ఉన్నారని, బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే అందులో 1100 మంది బీసీలే ఉన్నారని, రాష్ట్రంలో ఏ ఉద్యమం తీసుకున్నా అందులో బీసీల పాత్ర ఎక్కువగా ఉందని, కానీ అన్ని రాజకీయ పార్టీలు నేడు బీసీలను పావులుగా వాడుకుంటున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, అదేవిధంగా వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ను బీసీలకే కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాము. గత 30 సంవత్సరాల నుంచి వనపర్తి నియోజకవర్గంలో ఒకే సామాజిక వారు ఆధిపత్య కులాల వారికి అన్ని రాజకీయ పార్టీ టికెట్లు కేటాయిస్తున్నాయి. మళ్ళీ అంటే బీసీలు మేము మీకు ఓట్లు వేస్తలేమా? దాదాపు నియోజకవర్గంలో 2,09,481 మంది ఓటర్లుంటే దాదాపు 115,000 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. మళ్ళీ మీ రోజు మీకు మాకు టికెట్లు ఇవ్వకుంటే మేము ఎందుకు మీకు ఓటేయాలని మేము ప్రశ్నిస్తున్నాం ఈ వేదిక ద్వారా. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలను ఓటేసి యంత్రాలు గాను జెండాలు మోసే పాలేరులు గాను జిందాబాద్ గుడిల్లుగా చూస్తున్నారు. కాబట్టి అగ్రవర్ణాల వారు మొత్తం మాకు అడుగుడు అనగదొక్కుతూ బీసీలను పావుగా వాడుకుంటున్నారు. కాబట్టి ఈ విధానం పోయి రాజ్యాధికారమే ధ్యేయంగా సాధన ధ్యేయంగా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుంది. రానున్న ఎన్నికల్లో కూడా ఏ పార్టీ వారికి బీసీలకు టికెట్ ఇవ్వకుంటే అంతా అన్ని సంఘాలు కలిపి, అన్ని ప్రజా సంఘాలు బీసీ కూటమి కలిపి ఒక ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టి వాళ్ళు గెలుపు కృషి చేస్తారని సమయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇదే వనపర్తిస్తుంది. గతంలో కూడా బీసీ యొక్క గెలుపొందారు జయరాములు గారిని, తర్వాత బాలకృష్ణయ్య గారు గాని, తర్వాత అయ్యప్ప గారు గాని ఎంతో మంది విషయం అంటే బీసీలకు ఇస్తే ఖచ్చితంగా విజయం సాధించి పెడతాము, మేము మీకు అనుగుణంగా మా బీసీ గెలిపించుకుంటాము, అదేగానే బీసీ అభ్యర్థికి కేటాయించకుంటే మే విధంగా ఉమ్మడిగా మిమ్మల్ని ఓడించి తీరుతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంతా, మేమెంతో మాకంతా, జై బీసీ, జై బీసీ.